ఇవాల్టి మార్కెట్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్స్ నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 547 పాయింట్స్ లాభపడింది, 55816 వద్ద ముగిసింది. నిఫ్టీ 157 పాయింట్ల లాభంతో 16641 వద్ద క్లోజ్ అయింది. ఇక సెక్టార్ సూచీల్లో టెక్ సూచీలు 1.12%, రియాల్టీ సూచీలు 1.01%, మెటల్ సూచీలు 1.09%, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 1.68% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్ట్ లో సన్ ఫార్మా 3.18%, ఎస్బీఐఎన్ 2.75%, దివిస్ ల్యాబ్ 2.63% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్ట్ లో భారతి ఎయిర్టెల్ 1.33%, బజాజ్ ఆటో 1.09%, హెచ్డిఎఫ్సి లైఫ్ 0.33% నష్టపోయాయి. బులియన్ మార్కెట్ డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి కూడా ఒకసారి చూద్దాం. బంగారం ధర నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 50680 రూపాయలుంటే 22 క్యారెట్ల బంగారం 46450 రూపాయలుగా ఉంది. చెన్నై బులియన్ మార్కెట్ లో బంగారం 24 క్యారెట్లు 10 గ్రాములు 51660 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 47350 రూపాయలుగా ఉంది. మెట్రో సిటీ హైదరాబాద్ లో పసిడి ధర 24 క్యారెట్ల 50680 కాగా, 22 క్యారెట్ల పసిడి ధర 46450గా ఉంది. ఇక కిలో వెండి ధర 60000గా ఉంది.